Telugu Technology. ఛానల్ని ఫ్రీగా సబ్స్క్రైబ్ చేసుకోవడం కోసం సబ్స్క్రైబ్ పైన క్లిక్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ పొందడం కోసం బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా మన మొబైల్ మన దగ్గర లేనప్పుడు కానీ లేదంటే మనం ఎవరికైనా ఇచ్చినప్పుడు కానీ మనకు తెలియకుండా వాళ్ళు సీక్రెట్స్గా ఏ యాప్స్ ఓపెన్ చేశారో, వాళ్ళు మన మొబైల్తో ఏమేం చేశారనే విషయం తెలుసుకోబోతున్నాం. దానికోసం ముందుగా మన ప్లేస్టోర్లో మన మొబైల్ ఉన్న ప్లేస్టోర్ యాప్ని మనం ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో యాప్ యూసేజ్ అని చెప్పి మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా యాప్ యూసేజ్ అని మనం టైప్ చేసిన తర్వాత ఇక్కడ యాప్ యూసేజ్ మేనేజ్ ట్రాక్ యూసేజ్ అని చెప్పి మనకు అక్కడ యాప్ చూపిస్తుంది. ఈ యాప్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి యాప్ డీటెయిల్స్ ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత మనం ఈ మన మొబైల్లో ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఓపెన్ చేస్తున్నాను. ఇన్స్టాల్ చేసుకునే వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లోడ్ అవుతుంది. లోడ్ అయ్యి ఇది కొంచెం యాడ్స్ ఎక్కువ వస్తాయండి, కానీ మంచి యాప్ అన్నమాట. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ టైమ్ లైన్ వ్యూ అని చెప్పి మనకు ఇక్కడ చూపిస్తుంది. ఇది ముందుగా ఒకసారి ఏంటంటే మీరు దీనికి కొన్ని పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఇన్స్టాల్ అయిన తర్వాత నేను ఆల్రెడీ ఆ పర్మిషన్స్ ఇచ్చేసాను కాబట్టి ఇక్కడ మనల్ని అడగలేదు. ఇది ఫస్ట్ టైం మీరు ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఆ పర్మిషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ లేదు రన్ కావచ్చు అని చెప్పి మిమ్మల్ని అడుగుతుంది. ఆ పర్మిషన్ ఒకటి ఇస్తే సరిపోతుంది. సో ఆ పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ టైమ్ లైన్ వ్యూ అని చెప్పి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ టైమ్ లైన్ వ్యూలో ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తాను. ఈరోజు డేట్లో నేను ఫస్ట్ సెట్టింగ్స్కి వెళ్ళాను. వెళ్ళి దాన్ని యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత దానికి పర్మిషన్స్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మళ్ళీ సెట్టింగ్స్కి వచ్చాను. తర్వాత మళ్ళీ ఓపెన్ చేశాను యాప్ని. ఆ తర్వాత సిస్టమ్ యూఐ ఓపెన్ చేశాను. తర్వాత జియో యాప్ ఓపెన్ చేశాను. తర్వాత గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేస్తాను. ఈ విధంగా మినిట్ టు మినిట్ మనం ఒక యాప్ నుంచి ఇంకో యాప్ కానీ లేకపోతే మన ఫోన్లో ఉన్న హోమ్ పేజ్ కానీ రావడం, ఈ విధంగా ఏం చేసినప్పటికీ కూడా ఫోన్తో మనం ఏమేం చేస్తున్నామో మినిట్ టు మినిట్ సెకండ్ టు సెకండ్ ఇది ట్రాక్ చేసి మనకు ఈ ఫోన్తో మనం ఏం చేసామనే విషయం ఇది చూపిస్తుంది అనమాట. ఇది మన దగ్గర ఉన్నప్పుడు కాదు, మనం వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చినా కానీ ఇది మీ ఫోన్తో వాళ్ళు ఏం చేశారనే విషయం మనం ఇక్కడ ఈ యాప్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.